దృష్టి గమనించి శ్రీ కారణ శివాజీ గారు అలాగే వచ్చేసిన సభ్యులు ఏం చేస్తుంది నంబర్ ఆఫ్ మర్డర్ కేసెస్ అండి. మీరు డీటెయిల్ రిపోర్ట్ పోతే దేవుడు రివ్యూ చేస్తాను చెప్పేస్తాను సార్. అది మొత్తం ఐ థింక్ మూడే సబ్ డివిజన్లు, ఇక్కడ మూడు సబ్ డివిజన్ మాత్రమే ఉన్నాయా డిఎస్పీలు? హౌ మెనీ సబ్ డివిజన్స్ విజయనగరం? త్రీ, అంటే ముగ్గురు డిఎస్పీలు. సెల్వన్ సార్ ఫైవ్ మెంబర్స్ మందులు సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పడం వల్ల ఆ యొక్క రాష్ట్ర బడ్జెట్ లో మందులు హెల్త్ కి కేటాయించేటువంటి బడ్జెట్ పెంచడానికి పాసిబిలిటీ ఉంటున్నారు. ప్రతి హాస్పిటల్ లో కూడా హైయర్ యాంటీబయాటిక్స్ కావాలంటే మీరు బయటకు రాస్తున్నారు క్రానిక్ ఇన్ఫెక్షన్స్. అలా కాకుండా మీరు మాకు ఈ హైయర్ యాంటీబయాటిక్స్ కొనాలంటే మాకు ఇంకా ఇది మందులు కావాలి లేకపోతే ఇంత బడ్జెట్ కావాలని ప్రతి చోట నుంచి కూడా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఆ యొక్క ఎంత బడ్జెట్ పెంచడానికి అవకాశం ఉంటుంది. 25% పేమెంట్ మీకు చేయాలి. 17 లో మనకి 96 lakhs వచ్చింది సార్, దాంట్లో మనం 8 lakhs 8 వర్క్స్ ప్రపోజ్ చేశాం సార, 87.5 lakhs ఖర్చు పెట్టడం జరిగింది సార్. ఒక వర్క్ ఇక్కడ టెండర్ సేల్లో ఉంది, ఇప్పుడు టైం పెట్టడానికి సార్. అలాగే 17-18 సంబంధించి 147.3 lakhs శాంక్షన్ అయింది సార్. దానికి సంబంధించి మనం 29 వర్క్స్ ప్రపోజ్ చేసాం, దాంట్లో 20 వర్క్స్ కంప్లీట్ చేసాం సార. 72.38 lakhs ఖర్చు అయింది సార్. సార్ 158 వాటర్ మెంబర్స్ ఉన్నారు సార్, దాంట్లో పిహెచ్ వర్కర్స్ 105. రాష్ట్రం మెయింటైన్ చేస్తున్నారా? చేస్తున్నాం. ఒబ్బులు మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు పెట్టారు, మిగతా హాస్పిటల్ ఖర్చు పెట్టడం ఏమైందండి? సబ్ ప్లాన్ మండల్స్ ఉన్నాయి, దాంట్లో ఒక సీనియర్ దేర్ ఆల్సో అప్లై చేసాం. 50 ఎకరాలు ల్యాండ్ పర్చేస్ ఎంత పే చేసాం? కాంపెన్సేషన్ ఎంత పే చేశారు? సివిల్ కంప్లైంట్ ఇచ్చారు.